ఎంత భరించామో మాకు తెలుసు ఏమీ అనలేదండి ఏమీ అనలేకనే రాజద్రోహం కేసులు ఫోర్జరీ కేసులు చీటింగ్ కేసులు ఐటీ కేసులు ఇంకా సోషల్ మీడియా మీద వచ్చేటువంటి సిఐడి కేసులు రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్న వ్యక్తిపైన ఐటీ కేసు పెట్టి మా కర్నూలులో రిమాండ్ చేస్తారండి కరోనా టైంలో ఆ రోజు వ్యక్తి స్వేచ్ఛ గుర్తుకు రాలేదా మీకు రంగనాయకమ్మ గారు ఒక వృద్ధురాలు ఏం చేసిందండి ఆమె పాప ఆమెను ఎలా వేధించారండి సిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ మాస్క్ కేవలం మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ఎస్ చెప్తా ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హీస్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అతని పైన అంత హింస చేసి ఈ రోజు అన్ని బయటకు వస్తుంటే మాకు వల్లు గర్పరుస్తుందండి ఈ రోజు ఆ రోజు ఆయన ప్రాణాలకు ఏదైనా అపాయం జరిగింటే ఈ రోజు రఘురామకృష్ణరాజు ఈ విధంగా ప్రజలకన్నీ చెప్పేవారా ఇంకో మాట అంటున్నాడండి ఒక సామెత గుర్తు చేస్తాను మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వింది అన్నట్లుగా ఒక సామెత ప్రకారము ఈ రోజు ఆయన పోలీసులు నోటీస్ ఇచ్చిందని కాదు మీరు మీడియాలో ఆయన అక్రమాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నారని ఆయన ఏడుపు ఈ రోజు అవును అదేదో మమ్మల్ని అరెస్ట్ చేస్తే బాగుండు జైలు పెట్టినా బాగుండు ఈ ఎల్లో మీడియా ఏంటి ఆ మీడియా ఏంటి ఈ మీడియా ఏంటి అంటే ఆయన వాపోతున్నాడు అంటే ఏంటి ఆయన బాధ ఏంటి ఆయన అక్రమాలు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఆయన చేసిన దౌర్జన్యాలు ఆయన చేసిన పాపిష్టి పనులన్నీ మీరు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడము ఆయనకి నచ్చట్లే అందుకని మీడియా పెనబడి ఏడుస్తున్నాడు ఇంకా మీడియా ఉన్నది అన్ని విషయాలు తెలియజేయడానికే కదా ఈ రోజు మీరు ఆయన అంటున్నాడు ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి అక్రమ కేసులు అంటున్నాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎవరి ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో కాదా ఆ రోజు మీరు ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజు దీన్ని క్లోజ్ చేసి ఉంటే ఈ రోజు మీకు తిప్పలు తప్పేవి కదా ఆ మాత్రం మీకు సలహా ఇవ్వడానికి ఆ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి బ్రెయిన్ లేదా లేకపోతే మైండ్ దొప్పిందా మరి మీరు ఇప్పుడు అక్రమ కేసులు అంటారేంటి ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగినవి మీ ప్రభుత్వంలో జరిగినవి ఈ రోజు విచారణకు వస్తున్నాయి అంతే ఆ పాపాలన్నీ మీరు చేసినవి మీ పాపాల పుట్టలు పలుకుతున్నాయి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాలేదు మేము చెప్తున్నాం ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాలేదు రెడ్ బుక్ ఓపెన్ అయితే ఆ రోజు ఉంటుంది మీకు ధమాకా మీ మీ నాయకుడు బెంగళూరు నుంచి హెలికాప్టర్ వేసుకొని విమానాలు వేసుకొని గన్నవరంలో దిగడం కాదు రాష్ట్రము ఆ రోజు ఎంత మందిని మీరు రాష్ట్రాన్ని దాటించారు రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు ఎంత మంది ఉసురు పోసుకున్నారు ఎంత మంది దళిత బిడ్డలను చంపి మీరు ఆనందపడ్డారు ఎంత మంది మీరు అంటున్నారు కదా డాక్టర్ సుధాకర్ గారు ఏమడిగారండి ఆ రోజు ఆ రోజు మీకు స్వేచ్ఛ గుర్తుకు రాలేదా ఆ రోజు స్వతంత్రం గుర్తుకు రాలేదా అటువంటి ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ వృత్తి చేస్తున్నటువంటి డాక్టర్ ఆ విధంగా చంపి చంపారే ఆ రోజు మాట్లాడలేదే మీరు నటి రోడ్డు పైన పెడు రెక్కలు ఇడిచి కట్టి అంతగా హింసిస్తే ఆ రోజు మీ పోలీసులు ఆ రోజు మీకు స్వేచ్ఛ గుర్తుకు రాలేదా ఆ రోజు వ్యక్తి స్వతంత్రం మీకు గుర్తుకు రాలేదా ఈ రోజు నేను ఏదో నోటీస్ ఇచ్చి మర్యాదగా నేను అదే అంటున్నా ఎందుకంటే ఇంత మర్యాద వీళ్ళకందరికీ నోటీసులు ఇవ్వడం ఏంటి వాళ్ళు రప్పించడం ఏంటి వాళ్ళకు ముందర కొట్టాలు పెట్టి వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ మళ్ళీ ప్రజలకు తెలియ చెప్పడం ఏంటి నాలుగు తండ్రి లోపలేసి ఇసురు కొట్టాలండి మేము అదే అంటాం మేము కొంతమందికి ఏ విధంగా సమాధానం చెప్పాలి ఆ విధంగా సమాధానం చెప్పాలి న్యాయాన్ని న్యాయంతోనే జయించాలి అక్రమాన్ని అక్రమంతోనే జయించాలి ఇది గీతలో చెప్పిన సారాంశం శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం మేము అదే అంటున్నాము ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంటి కానీ ఈ రోజు బోరుగొడ్డ అనిల్ గాంధీ కానీ ఏమన్నాడు అన్ని ఆ రోజు చిట్టికేస్తే జగన్ చిట్టికేస్తే చంద్రబాబు నాయుడు క్షణాలు చంపేస్తానన్నాడు ఏమండి మేము అడుగుతున్నాం ఈరోజు ఆ రోజు మాకు బీపీలు రావా చంద్రబాబు నాయుడు గారిని గౌరవించి అభిమానించే మాలాంటి వాళ్ళకు